Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సిబిఐ నిర్ణయంతో రఘురామకు షాక్. కందకు లేని దురద కత్తిపేటకి ఎందుకు అన్న సామెత అందరికీ తెలుసు కదా. ఆ సామెత ఇప్పుడు అక్షరాల రఘురామకృష్ణరాజు విషయంలో వర్తిస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జగన్ బెయిల్ రద్దు విషయం హాట్ టాపిక్గా ఉన్న సంగతి తెలిసిందే. సీఎంగా ఉన్న వైఎస్ జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని, సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారని, సహ నిందితులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, అందుకని ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో రఘురామకు సిబిఐ సహకరిస్తుందని వైసీపీ జగన్ వ్యతిరేకులు భావించారు. గతంలోనే జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరిన సిబిఐ ఇప్పుడు రఘురామ పిటిషన్ సందర్భంలోనూ తమ వాదనలు వినిపిస్తుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిబిఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని కానీ, రద్దు చేయాల్సిన అవసరం లేదని కానీ, బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కానీ సిబిఐ కోర్టులో వాదనలు వినిపించడానికి ముందుకు రాకపోవడం రఘురామ వాదనలకు బలం లేకుండా పోయింది. ఒకవేళ సిబిఐ గతంలో పిటిషన్ దాఖలు చేసిన మాదిరిగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వాదనలు వినిపించుకుంటే రఘురామ పిటిషన్కు బలం చేకూరేది. మూడు పర్యాయాలు వాయిదా కోరుతూ వచ్చిన సిబిఐ చివరకు తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించడానికి సిద్ధంగా లేమని కోర్టుకు తేల్చి చెప్పేసింది. దీంతో వాదనలు ముగిసినట్లు పేర్కొన్న సిబిఐ కోర్టు తీర్పును 25 వెల్లడిస్తామని చెప్పింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో సిబిఐ మొదటి నుండి ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఒకవేళ జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే పాయింట్అవుట్ చేయాల్సింది సిబిఐ. కానీ సిబిఐ ఇక్కడ సైలెంట్గా ఉంది. నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలివేసింది. ఈ పిటిషన్ విషయంలో జగన్ తరఫు న్యాయవాదులు తొలి నుండి ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదని, రఘురామకృష్ణరాజు వ్యక్తిగత కక్షతో పిటిషన్ దాఖలు చేశారని, కనుక పిటిషన్ను కొట్టివేయాలని కోర్టుకు వినవిస్తూ వచ్చారు. కేసు నమోదు చేసిన సిబిఐయే బెయిల్ రద్దు విషయంలో స్పష్టమైన వైఖరి చెప్పకపోవడం ఓ విధంగా రఘురామకృష్ణరాజుకు షాకింగ్ నిర్ణయమే. జగన్కు గుడ్ న్యూస్ కిందే లెక్క. ఈ పరిణామాలతో సిబిఐ కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.